హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన్సూర్ అలీ ఖాన్ ఒక తమిళ యాక్టర్ అండ్ తెలుగు సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం చూసాం. ఆ మధ్య త్రిష గారి పైన కొన్ని కామెంట్స్ చేయడం వల్ల ఇంకాస్త ఫేమస్ అవ్వడం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలయ్యాడు, అనారోగ్యానికి గురయ్యాడని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఆయనకి ఏమైంది, ఇప్పుడు ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆ మధ్య త్రిష గారి పైన చేసిన కొన్ని కామెంట్స్ తోటి మన్సూర్ అలీ ఖాన్ గారు అంటే మీడియాలో ఎక్కువగా ఆయన పేరు వినిపించడం చూసాం. సో ఆ తర్వాత తమిళ సినిమాలో బాగా సినిమాల్లో చేస్తాడు, తెలుగు సినిమాలో కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కాస్త అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్ అసలు ఏమైంది సార్? ఆయన మీద వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. పాపం అంటే ప్రచారంలో ఎక్కువగా, పైగా ఎండలో ఒకటి కదా, దీనివల్ల కూడా ఇచ్చు. పైగా ఆయన బాగా డ్రింక్ చేస్తారన్నట్టు కూడా చాలా వార్తలు చూసాం. అంటే ఆ డ్రింక్ చేసినప్పుడు వచ్చే ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవే బాగా వివాదాస్పదం అయ్యాయి. త్రిష గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒక్క త్రిష గారితో పోలేదు. మీరు అంటే సందర్భం తీసుకొచ్చారు కూడా చెప్తున్నాను. త్రిష గారి మీద ఏమన్నారంటే, ఆయన జనరల్గా క్యాజువల్గా అడిగాడు. ప్రతి దగ్గరికి కూడా నాకు రేప్ సీన్ లాంటివి పెడతా ఉంటారు, ఈ సినిమాలో త్రిష గారితో పెట్టుంటే బాగుండేది అన్నట్టు ఏదో ఆయన నోటి డాష్ వల్ల ఏదో మాట్లాడాడు. అది కూడా ప్రతిసారి ఎక్కువగా డ్రింక్ చేసే స్పందిస్తుంటారన్నది కూడా చాలా సందర్భాల్లో ఉంది. ఆయన ప్రతిసారి ఇలాగ వ్యాఖ్యలు చేయడం, దుమారం లేగడం, అది కాస్త పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు తిరిగి మొన్న రీసెంట్గా త్రిష గారి మీద చేసిన వ్యాఖ్యలకు కూడా కోర్టుకు వెళ్తే కోర్టు తిరిగి ముట్టికాయలు వేసిందంట. ప్రతిసారి కూడా మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, దానికి తోడు కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారన్నట్టు కూడా ముట్టికాయలు వేసింది. ఒక త్రిష గారిని వ్యాఖ్యలు చేయడంతో త్రిష గారికి ఏమన్నారంటే ఇట్లా అనడంతో చాలామంది ప్రముఖులు కూడా రెస్పాండ్ అయ్యారు. అందులో మన చిరంజీవి గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు కూడా ఆయన అట్లాంటి స్వభావం ఉన్నవాడే, ఇప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడని అలా అర్థం వచ్చేలాగా ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం ఒకసారికి ఎలా అయిపోయిందంటే, ఆయన చిరంజీవి గారి మీద కూడా పడ్డాడు. ఒకసారి ఎలా పడ్డాడంటే, ఆయన పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఎన్ని అవతాగులు చేశాడో తెలుసు, ఎంతమంది మింగేశాడో తెలుసు, ఇట్లా అన్నీ కూడా మాట్లాడాడు. తర్వాత ఎవరెవరు ఫిమేల్ యాక్టర్స్ కూడా కొంతమంది సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా వెటకారంగా మాట్లాడడం చాలా సందర్భాల్లో చాలా ఇది కావడం ఎటకేలకు. అంటే మొత్తం మీద ఇండస్ట్రీలో మంచి ఒపీనియన్ అయితే లేదు. చాలా సినిమాల్లో తెలుగులో చాలా రేరుగా చేశారు, ఎక్కువ డబ్బింగ్ సినిమాల్లో చూస్తుంటాం మనం. రీసెంట్గా లియో సినిమాలో కూడా మంచి పాత్ర, కీలకమైన పాత్ర చేశారు. ఆ లియో సినిమా చేయడమే ఈ త్రిషాగారం మీద అండము, ఆవిడ దాని మీద కొంచెం ఫీల్ అవ్వడము, ఇదంతా చినికి చినికి గాలి వల్లగా అయింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆయన వేలూరు నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా. బట్ వేలూరు అనేది నాకు తెలిసినంతవరకు డిఎంకే ఎక్కువ సార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ పార్టీ ఎక్కువగా కైవసం చేసుకుంది. ఇప్పుడు కదిర్ ఆనంద్ అని ఎవరో ఎంపీ ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీకే మ్యాక్సిమం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, ఫేవర్గా ఉండి డిఎంకేలోనో ఏఐడిఎంకేలోనో ఎక్కడో చేరి కూడా చేయొచ్చు. సో ఇటు ఈయన నోటి దీనివల్ల చాలా వరకు ఇండస్ట్రీలో కూడా, నడిగర్ సంఘంలో కూడా చాలా మందికి ఈయన అంటే పడదంట. అంటే వార్తల్లో చూసిందే మనం, నడిగర్ సంఘం అంటే అది వాళ్ళు ఫిల్మ్ సంబంధించిన సంఘం ఏదైతే ఉంటుందో అసోసియేషన్, దాన్ని నడిగర్ సంఘం అంటే మనకి మా అన్నట్టుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా లాగా వాళ్ళకి నడిగర్ సంఘం అని ఉంటుంది. ఆ నడిగర్ సంఘంలో కూడా ఈయనంటే ఎక్కువగా ఇంప్రెషన్ లేని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా మేబీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండొచ్చు. దానివల్ల కొంచెం అస్వస్థత గురయ్యారు, హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. దానితోడు ఇండస్ట్రీ వాళ్ళలో ఎక్కువగా ఎక్కువ మంది ఇట్లాంటి రకరకాల అలవాట్లకి వాటికి ఇది అవ్వడం వల్ల కూడా చాలామంది గతంలో సీనియర్ యాక్టర్లు కూడా ఇబ్బంది పడడం మనం చూసాం. అంటే వార్తల్లో గట్రా చూసాం. ఇప్పుడు ఈయన కూడా భారీ శరీరం ఉన్నప్పుడు అటువంటి అలవాట్లు ఉన్నప్పుడు ఒక్కసారిగా డీహైడ్రేట్ అయిపోవడం లేదా కొన్ని రకాల దాన్ని ఏమంటారు మానసిక ఆందోళన గురైనప్పుడు కూడా ఆ శరీరంకి ఆ వాళ్ళకుండే కొన్ని రకాల అలవాట్లకి ఇబ్బంది పడతారు. మేబీ బై గాడ్ గ్రేస్ ఆయన సేఫ్గా బయటకు రావాలని కోరుకుందాం. కాకపోతే వేలూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టఫ్గా ఉంటుంది. మేబీ రేపు 19న ఇప్పుడు వాళ్ళకి పోలింగ్ అంటే ఇవాళతో ఆ ముగి ఉండొచ్చు. ఎందుకంటే రేపు మధ్యలో ఒకరోజు 18వ తేదీ ఉంటుండగా ఈరోజు సాయంత్రం 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లో వరకే ఉంటుంది క్యాన్వాసింగ్ అవకాశం. లక్కీగా ఆయన అస్వస్థత గురవడం, ఇలాగ ఎన్నికల ఈ క్యాన్వాసింగ్ కూడా ముగియడం కూడా ఒక విధంగా ప్లస్ అయింది. మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి అక్కడ డిఎంకే టగాఫర్గా ఉంది, ఏఐడిఎంకే కూడా టగాఫర్గా ఉంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారని తెలియదు. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఎప్పుడు కూడా ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ
రెండిట్లో ఏదో ఒకదానికి ఒక ఐదేళ్ళు వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఒక ఐదేళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఎంపీ స్థానాల వరకు మాత్రం డిఎంకే వరకే ఈ వేలూరు పట్టణానికి, వేలూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా దానికి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా 2004 2009 కూడా డిఎంకే వచ్చింది, 14 ఏ డిఎంకే వచ్చింది, మళ్ళీ 2019 డిఎంకే వచ్చింది. సో అంత బలంగా ఉన్న డిఎంకేకి పైగా ప్రభుత్వం కూడా అక్కడ అదే కాబట్టి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఈయనకున్న ఈ అలవాట్లకి ఇది కొంచెం ఇండస్ట్రీలో కూడా గుర్తింపు సరిగ్గా లేని నేపథ్యంలో మరి కాస్త ఖర్చుతో కూడుకున్న పనే కానీ అలాంటి ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి అస్వస్థ గురవడం కూడా కొద్దిగా మైనస్సే, టైం బాగాలేదనే చెప్పాలి. గతంలో కూడా చాలా మందితో కూడా ఇష్యూస్ వచ్చాయి ఆయనకి. సో అందుకే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి గారు వాళ్ళతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి సరిగ్గా ఫెచ్చింగ్ అవ్వడానికి కారణం కూడా మేబీ ఇటువంటి నోటి దురుసు వల్ల లేదంటే ఇటువంటి ప్రవర్తన వల్ల కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు జనరల్ గా ఎప్పుడు ఎవరిని ఏం అండ ఆయన ఎంతో ఇదైనా కూడా నవ్వి సూరుకుంటాడు, దాన్ని వేరే ప్రెస్ మీట్లో వేరే సందర్భంలో మాట్లాడుతూ పేర్లు ప్రస్తావించుకుని మాట్లాడతారు, అవి కూడా హక్ చేసేలా మాట్లాడకుండా జాగ్రత్త మాట్లాడతారు. అటువంటి ఆయనే ఓపెన్ గా ఆయన అటువంటి ప్రవర్తన కలగాడే, అటువంటి కొంచెం నోటి దురుసున్నవాడు అన్నట్టు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు త్రిషా విషయంలో. కాబట్టి అటువంటి వ్యక్తి కూడా ఆయన నొప్పించేలా ప్రవర్తించాడంటే కొంచెం ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుందని కూడా చాలా మంది, కోర్టు కూడా ముట్టుకెళ్ళి పెట్టిందని కూడా చెప్తున్నా కదా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కొన్ని రకాల ప్రెజర్స్ కూడా ఉంటాయి కదా, దాని వల్ల కూడా ఎండలు విపరీతంగా, తమిళనాడు పైగా ఎండలు విపరీతంగా ఉంటాయి. సో అస్వస్థ గురయ్యాడు, త్వరగా కోలుకొని రావాలని కోరుకున్నాం. ఆ నడిగిరి సంఘంలో కూడా ఈయనంటే ఎక్కువగా ఇంప్రెషన్ లేని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా మేబీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండొచ్చు, దానివల్ల కొంచెం అస్వస్థత గురయ్యారు, హాస్పిటల్లో ఉన్నారంటున్నారు. దానికి తోడు ఇండస్ట్రీ వాళ్ళలో ఎక్కువగా ఎక్కువ మంది ఇట్లాంటి రకరకాల అలవాట్లకి వాటికి ఇది అవ్వడం వల్ల కూడా చాలా మంది గతంలో సీనియర్ యాక్టర్లు కూడా ఇబ్బంది పడడం మనం చూసాం, అంటే వార్తల్లో గట్రా చూసాం. ఇప్పుడు ఈయన కూడా భారీ శరీరం ఉన్నప్పుడు అటువంటి అలవాట్లు ఉన్నప్పుడు ఒక్కసారిగా డీహైడ్రేట్ అయిపోవడం లేదా కొన్ని రకాల దాన్ని ఏమంటారు మానసిక ఆందోళన గురైనప్పుడు కూడా ఆ శరీరంకి ఆ వాళ్ళకుండే కొన్ని రకాల అలవాట్లకి ఇబ్బంది పడతారు. మేబీ బై గాడ్ గ్రేస్ ఆయన సేఫ్గా బయటకు రావాలని కోరుకుందాం. కాబట్టి వేలూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టఫ్గా ఉంటుంది. మేబీ రేపు 19 ఇప్పుడు వాళ్ళకి పోలింగ్ అంటే ఇవాళతో ఆ ముగి ఉండొచ్చు, ఎందుకంటే రేపు మధ్యలో ఒకరోజు 18 ఉంటుండగా ఈరోజు సాయంత్రం 17 సాయంత్రం 5 వరకే ఉంటుంది క్యాన్వాసింగ్ అవకాశం. 14 ఏ డిఎంకే వచ్చింది, మళ్ళీ 2019 డిఎంకే వచ్చింది. సో అంత బలంగా ఉన్న డిఎంకేకి పైగా ప్రభుత్వం కూడా అక్కడ అదే కాబట్టి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఈయనకున్న ఈ అలవాట్లకి ఇది కొంచెం ఇండస్ట్రీలో కూడా గుర్తింపు సరిగ్గా లేని నేపథ్యంలో మరి కాస్త ఖర్చుతో కూడుకున్న పనే కానీ అలాంటి ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి అస్వస్థ గురవడం కూడా కొద్దిగా మైనస్సే, టైం బాగాలేదనే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.